Hello dears, how are you all? This is Monica. Welcome to my channel, Monica Multitasking. Stay safe, stay healthy. Already thumbnail lo chuse untaru kada, ivala my husband birthday. Actually, ga aithe every year nenu edo oka chinna gift aina isthu untanu taniki. Ee sari kuda okati plan chesanu, but emaindi ante nenu taniki correct ga ma marriage aina oka 30 days lo oka wallet ichanu. Appat nundi ippad varaku దాదాపుగా 9-10 ఇయర్స్ అవుతుంది తను అదే వ్యాలెట్ వాడుతున్నాడు. కాకపోతే కొంచెం పాడైంది. నేనేమనుకున్నానంటే ఈ బర్త్డేకి ఏదైనా ఒక మంచి పాకెట్ ఫిట్ ఉండే వ్యాలెట్ ఇద్దాము అని అనుకున్నాను. ఏం జరిగిందంటే తను కరెక్ట్గా ఒక 10 డేస్ బ్యాక్ నాకు చెప్పకుండా వ్యాలెట్ కొనుక్కొచ్చుకున్నాడు. సో ఇంకా వ్యాలెట్ క్యాన్సిల్ చేసి ఈసారి గిఫ్ట్ ఇవ్వకుండా నేను బర్త్డేకి ప్రతి బర్త్డేకి ఏం చేస్తాడంటే జస్ట్ కేక్ కట్ చేస్తాడు, నేను ఏదో ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాను, తనకు నచ్చిన ఫుడ్ చేస్తాను. బట్ ఈసారి ఇంకా గిఫ్ట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, చిన్నగా డెకరేషన్ ప్లాన్ చేశాను అండ్ ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ నాకంటే ఎక్కువగా కష్టపడేది డెకరేషన్ కోసం వాడు. పాపం అసలు ఏదో నిన్న ఒకటి చిన్న గిఫ్ట్ ప్రిపేర్ చేశాడు A4 సైజ్ పేపర్తో, ఏదో ఏదో రాసి పెట్టాడు అందులో. అసలు నేనే షాక్ అయ్యాను. అది కూడా ఒక ఈ వీడియోలో క్లిప్పింగ్ పెడతాను. ఇప్పటిదాకా కేక్ ప్రిపేర్ చేశాను, ఇంకా డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నాము. పాపం చాలాసేపు అయింది వాడు బ్లో చేస్తున్నాడు, నేను ఇక్కడ టై చేస్తున్నాను, వాడికి టై చేయడానికి రావట్లేదు. ఇంకా స్టార్ట్ చేసాము, చూద్దాం ఎంత టైం పడుతుందో. అండ్ డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మేము డెకరేషన్ స్టార్ట్ చేసేసరికి 4 అలా అయ్యింది, బట్ ఎండ్ అయ్యేసరికి 7:30 అయింది. 3-3.5 అవర్స్ పట్టింది, చాలా టైం పట్టింది. పాపం అప్పటికి వాడు అంతకు ముందు నుండే స్టార్ట్ చేశాడు, ఎండింగ్ వరకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. వాడు కనుక హెల్ప్ చేయకపోయి ఉంటే చాలా టైం పట్టేది. పాపం హెల్ప్ చేశాడు కానీ అంతా అయిపోయేసరికి వాడు ఎక్కువ రైట్ హ్యాండ్ యూజ్ చేశాడు కదా, సో కేక్ కటింగ్ టైం వరకు పాపం వాడికి రైట్ హ్యాండ్ బాగా పెయిన్ వచ్చింది, కాసేపు ఏడ్చిండు కూడా. బట్ తర్వాత ఒక 5-10 మినిట్స్లో అంతా సెట్ అయిపోయింది. ఈ విండో దగ్గర డెకరేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను, సో విండోస్ క్లోజ్ చేసి స్టార్ట్ చేశాను. నేను చేస్తుంటే నాకు ప్రతి ఒక్కటి అందించాడు వాడు, డబుల్ బ్లాస్టర్ కానీ బెలూన్స్ కానీ ప్రతి ఒక్కటి అందించాడు, చాలా హెల్ప్ చేశాడు. పాపం వాడికి ఇష్టం, అసలు ఇలాంటివన్నీ వాడికి ఇష్టం. అసలు నేను ఈ హడావిడంతా చేసేది కూడా వాడి కోసమే. మాహినకి పాపం ఇలాంటివన్నీ నచ్చవు, ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటాడు ఆయన, జస్ట్ కేక్ కటింగ్ వరకే అంతే. బట్ ఈసారి ఇలా చేద్దామని అనుకున్నాము. అసలు మా ఓడి సంతోషం కాదు, చూడండి లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఆ 3 అవర్స్ కష్టమంతా ఇది చూస్తే పోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. అంతా రెడీ అయ్యేసరికి నా పరిస్థితి ఇది. నా బర్త్డే అయినా ఆయన బర్త్డే అయినా ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా మేము చేసేది వాడి కోసమే. వాడికి బర్త్డేస్ అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుండో వెయిట్ చేస్తాడు, ఎప్పటి నుండో డేట్స్ కౌంట్ చేసుకుంటూ ఉంటాడు, నీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, డాడీ బర్త్డే ఎప్పుడు వస్తుంది అని. ఇంకా కేక్ విషయానికి వస్తే కేక్ అయితే నిజంగా సూపర్ టేస్టీగా ఉంది. అసలు మా ఆయన కేక్స్ ఎక్కువగా తినడు, బట్ ఈ కేక్ మాత్రం ముగ్గురం కూర్చొని 5 మినిట్స్ కూడా కాదు, అసలు 3-4 మినిట్స్లో కంప్లీట్ చేసాము. అంత బాగుంది, ఎందుకంటే నేను 4 బిస్కెట్ ప్యాకెట్సే యూజ్ చేశాను కదా, సో చాలా థిన్ కేక్ చేశాను, చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసాము. చాక్లెట్ సిరప్ కేక్ కదా, చాలా బాగుంది, చూడండి ఎలా తింటున్నారో. ఇంకా పైన నేను యూజ్ చేసిన చాకో స్టిక్స్ ఉన్నాయి కదా, అవి నేను చేశాను అనుకుంటున్నాడంట మా ఆయన, బట్ అవి నేను చేయలేదు, షాప్లో అవి చిన్న మామూలుగా చిన్నపిల్లలు తింటారు కదా, చూడండి మొత్తం కంప్లీట్ చేసాము. ఆ చాకో స్టిక్స్ షాప్లో నుండి తీసుకొచ్చి పెట్టినామన్నమాట. ఇంకా ఇప్పుడు వాడు చేసిన గిఫ్ట్ ఇస్తున్నాడు, అసలు షాక్ మా ఆయన. వాడు ఇంత పెద్ద పెద్ద పదాలు ఎక్కడ నేర్చుకొని రాశాడో, ఎక్కడ చూశాడో ఇంత, అసలు నాకైతే తెలీదు.
సో చిన్నబాబు ఈ గిఫ్ట్ మేక్ చేస్తుంటే కూడా నేను వీడియో తీసాను, వీలైతే అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మా ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ మీకు నచ్చాయి కదండి, ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ నేను ఒక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్, వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.